లాల్ దర్వాజా బోనాలకు పాత బస్తీ రెడీ అయితుందిల్లు. గుడికి రంగులే చూడు, చుట్టూ పందిర్లు వారుచుడు, వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు, పోలీసుల బందోబస్తు, సీక్రెట్ కెమెరాలు, ఇట్లా అన్ని సౌలతులు అరుసుకుంటున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం ఎత్తుడుతోటి పట్నం శివార్ల బోనాలు చాలైతాయి. మరి అలా ఏడ బోనం ఎత్తినరో చూద్దాం పాండ్రి. డిల్లెంబల్లెం మూత మోగుతుంటే శివశక్తుల శిగాల నడుమ అసెంబ్లీలో బోనాలు తీసిండ్రు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు పెద్ద చుట్టం లెక్కొస్తే ఎమ్మెల్యే సునీతక్క బోనం ఎత్తుకొచ్చింది. బంగారు మైసమ్మకు బోనం ఎక్కించినాక యాదాద్రిలా కొత్త గుడి కట్టినట్టే జోగులంబల సుత కట్టాలని కోరిందట అమ్మవారు. మా బావకి గొప్పగా కట్టించినారు, మరి మా అక్క జోగులాంబ కూడా తప్పకుండా గుడి కట్టించాలని చెప్పి ఈ ముచ్చట సీఎం సార్ కు చెప్తాన్నది మేడం. ఈ గిటిజూడురి సిద్దిపేట జిల్లాల శీతల పండుగ. గిరిజన లంబాడ అక్కలంతా నైవేద్యాలతోటి పూజకు బయలుదేరిండ్రు. ముంగట డప్పు సప్పుళ్ళు, శీతలమాత దర్శనం చేసుకుని పెద్ద పూజలు చేసిండ్రు. బలికార్యమైనాక గోర్లు మేకలను దాటిచ్చిండ్రు. అటెనక ఆటపాటలు. పతేడు ఆషాఢ మాసంలో ఈ పండుగను చేసుకుంటే వ్యవసాయం మంచిగా నడుస్తుంది, గొడ్డు గోదా మంచిగుంటాయని మనోళ్ళ నమ్మిక.